అభివృద్ధి దిశలో ముందంజలో ఉన్న మేదరమెట్ల పాలెం గ్రామ పంచాయతీ టీవీ ఫోర్ జీనిస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా లింగ సముద్రం మండలంలోని మేదరమెట్ల పాలెం గ్రామ పంచాయతీలో చూస్తే సిటీని తలపించేలా ఏ వీధిలో చూసినా సిమెంట్ రోడ్లు కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పట్టపగల్లా కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీరు కొరత లేదు. ఇలా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్ని సర్పంచ్ కూరపాటి మాధవ్ గారు, తన భర్త గారైన గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు బాబు గారు చేశారు. అంతేకాకుండా సర్పంచ్ కూరపాటి మాధవ్ గారి తండ్రి గారైన చాగంటి చెంచయ్య గారు 1982 సంవత్సరం నుండి సర్పంచ్ గా ఉంటూ మేదరమిట్లపాలెం గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకే గ్రామస్తులు 2007 సంవత్సరంలో చాగంటి చెంచయ్య గారి భార్య స్వర్గీయ చాగంటి కృష్ణవేణి గారిని ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకున్నారు. కూరపాటి శ్రీనివాసరావు బాబు గారి తండ్రి గారైన స్వర్గీయ కూరపాటి మస్తానయ్య గారు గ్రామంలో మసీదు నిర్మాణంకు తమ సొంత 6 సెంట్ల స్థలదానం చేశారు. సర్పంచ్ కూరపాటి మాధవ్ గారు 2008 సంవత్సరంలో చిన్నపౌని కోఆపరేట్ సొసైటీ మెంబర్గా కూడా సేవలందించారు. ఇలా 1982 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఈ కుటుంబం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ సర్పంచ్ కూరపాటి మాధవ్ గారు గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు బాబు గారు. మహాత్మ గౌరవ గీతిక వై, మా జాతి పౌరుష దీపిక వై, నవ్యాంధ్ర జనతా సారథి వై నడిచావు.
ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలంలోని మేదరమిట్లపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ కూరపాటి మాధవ్ గారు తన భర్త గారైన గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు బాబు గారు మాట్లాడుతూ, తాము 2021 టీడీపీ పార్టీ తరఫున సర్పంచ్గా ఎన్నికై నుండి 15 ఫైనాన్స్ జనరల్ ఫండ్ జలజీవన్ నిధులతో గ్రామంలో 18 లక్షల వ్యయంతో ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణాలు, 3.5 లక్షల వ్యయంతో అంతర్గత గ్రావెల్ రోడ్ల నిర్మాణాలు, 1 లక్ష వ్యయంతో అండర్ గ్రౌండ్ పైప్ లైన్ల నిర్మాణాలు, 870,000 వ్యయంతో జంగాలపల్లి మేదరమిట్ల పాలెంలలో ఇంటింటికి కుళాయిల నిర్మాణాలు మంజూరు అయ్యాయని, అవి త్వరలో నిర్మిస్తారని, బోర్లు మోటార్లు పైప్ లైన్లు వేశారని, త్వరలో చెరువు పూడికతీత తీస్తారని, అలాగే సంక్షేమ పథకాల్లో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, జగనన్న నవరత్నాలు మంజూరు చేయించారని, పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి, బ్లీచింగ్ చల్లించి, సైడ్ కాలువలో పూడిక తీయించి, సకాలంలో గ్రామంలో మంచినీరు వచ్చేలా ఎల్ఈడి వీధి లైట్లు వెలుగేలా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ కూరపాటి మాధవ్ గారు, గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు బాబు గారు చేసినా చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి టీవీ 4జీ న్యూస్తో వివరించారు. నా పేరు కూరపాటి మాధవి, మేదరమెట్లపాలెం గ్రామ విలేజ్. 2021 గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పంచాయతీ పోటీ చేసి సర్పంచ్గా గెలిచాను. నేను అభివృద్ధి చేసిన కార్యక్రమాలు ఓన్ సోర్సెస్ ద్వారా నిధులు సమకూర్చుకొని సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్, పైప్ లైన్ రిపేర్స్ అవన్నీ చేశాను. గవర్నమెంట్ నుంచి పూర్తి సహకారం లేదు, అందువల్ల నేను చేయలేకపోయాను. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి మా ఎమ్మెల్యే గారి సహకారంతో మా గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను, తప్పకుండా చేస్తాను. మా గ్రామ పంచాయతీలో ఇంతకుముందు పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ అయినా అపోజిషన్ పార్టీ వాళ్ళు చేయలేదు, అది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఇంటర్నేషనల్గా గెలిచారు కాబట్టి నాకు పంచాయతీ బిల్డింగ్ ఒకటి, అంగన్వాడీ బిల్డింగ్ అవి రెండు కట్టించాలని ఉంది. మా గ్రామంలో పంటకాల ఆధునీకరణ చేయాలి, మా ఎమ్మెల్యే గారు సహకరిస్తారని అనుకుంటున్నాను. మా ఎమ్మెల్యే గారు మాకు పూర్తి సహకారం ఉంటుందని అనుకుంటున్నాను. మా ఎమ్మెల్యే గారు పూర్తిగా సహకరిస్తే ఈ బిల్డింగ్స్, ఈ పంట కాలువలు, ఈ ఊరికి ఏం డెవలప్ చేయాలో అవన్నీ మా ఎమ్మెల్యే గారి సహకారంతో నేను అభివృద్ధి చేయాలనుకుంటున్నాను, నా సహకరిస్తారని అనుకుంటున్నా. ఫస్ట్ నుంచి మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. మా తాతగారు కానీ, మా నాన్నగారు కానీ, మా అమ్మగారు కానీ ఫస్ట్ నుంచి ప్రజల కోసం వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళని ఊర్లో వాళ్ళకి ఏం అవసరాలు అనేది వాళ్ళు ప్రతినిత్యం తెలుసుకుంటూ, గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళకి 24 గంటలు ఏ అవసరం వచ్చినా, ఒక హాస్పిటల్ అవసరం వచ్చినా, లేకపోతే ఏమన్నా కుటుంబంలో సమస్యలు వచ్చినా, ఏదన్నా కానీ ఊర్లో ఏదన్నా సమస్య వస్తే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా, ప్రతినిత్యం పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా వాళ్ళని వాళ్ళ సమస్యలు ఎలా తీర్చాలా అని చెప్పి అందరితో కలిసి మాట్లాడుకొని చర్చించుకొని సమన్వయం చేసుకుంటూ ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాము. అలాగే నాకు కూడా ప్రతిరోజు నేను పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే చాలా ఆసక్తి. నాకు కూడా ఇంట్లో కంటే ఎక్కువ ప్రజల సమస్యలు ఏమున్నాయో, వాళ్ళకి ఎలా చేయాలా, మా గ్రామం ఎలా డెవలప్ కావాలి, మనం ఎక్కడి నుంచి నిధులు తీసుకొచ్చుకోవాలి, మనము ఊరికి ఏమి చేయగలము, ప్రజల కోసం ఏం చేయాలి. మాది పంచాయతీ చూస్తే చాలా చిన్న పంచాయతీ, దానిలో నిధులు ఏమి ఉండవు. కానీ మాకున్న చిన్న చిన్న ఏమన్నా జనరల్ ఫండ్ కానీ, 15 ఫైనాన్స్ కానీ, మాకు ఆర్థిక వనరులు చాలా తక్కువ. మాకు ఏదన్నా ఆర్థిక వనరుల ద్వారా మాకు ఏదన్నా ఇన్కమ్ రావడానికి అయినా ఏదో ఒక విధంగా చేసుకొని చిన్న చిన్న నా పరిధిలో నేను చేసుకోగలిగిన వరకు చేసుకుంటా ఉన్నాను. నాకు మా ఎమ్మెల్యే గారి సహకారం పూర్తిగా ఉంది. అలానే నేను ఊర్లో నేనేం చేయాలనుకుంటున్నాను, మా ఎమ్మెల్యే గారి సహకారంతో తప్పకుండా చేస్తాను, మా ప్రజలకు మాటిస్తున్నాను. నాకు 10 నెలలు టైం ఉంది, ఈ లోపల నేనేం చేయగలను చేస్తాను. ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాను, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ అవసరాలు తెలుసుకుంటూ ముందుకెళ్తాను. నేను రాజకీయాల్లో అందరూ సంపాదించుకుంటున్నా, మేమేమీ సంపాదించుకోలేకపోయాము, మేము ఉన్నదే పోగొట్టుకుంటా ప్రజల కోసమే బతికాం మేము. మా తాతగారు ఎస్సీలకి ఇళ్ళ స్థలాలు కానీ, గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ మా తాతయ్య టైంలో అందరికి ఇప్పించారు. ఎప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకి మా ఊర్లో ఏదన్నా అవసరమైతే నేనున్నానంటూ మా తాతయ్య ముందుకు వెళ్ళేవాళ్ళు. ఆయనలాగే నేను కూడా మా ప్రజల కోసం ఆలోచిస్తుంటాను. నేను ఏం చేయాలి,
మనము వాళ్ళకి ఎలా అభివృద్ధి చేయగలము అని అనుకుంటున్నాము మేము. నాకు సంపాదన ముఖ్యం కాదు, కానీ నాకు ప్రజల కోసం ఏం చేయాలనేది తపన. నా పేరు కోరపాటి శ్రీనివాసబాబు, మేదమెట్ల పాలగ్రామం. 2021 జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నా భార్య అయిన కోరపాటి మాధవిని పోటీ చేయించి గెలిపించడం జరిగింది. గెలిపించాక అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చేటప్పటికి మా పంచాయతీకి ఉన్న ఇరిగేషన్ చెరువునందు చేపల పెంపకానికి హైకోర్టుకు పోయి పంచాయతీకి అయ్యేటట్టు చేసుకొని పంచాయతీకి అనుకూలంగా తీర్పు తెచ్చుకొని దాన్ని పాట పెట్టి పాటలో 18 లక్షలకు పండిన వల్ల దానివల్ల ఆ జనరల్ ఫండ్స్ తోటి సిమెంట్ రోడ్లు, డ్రైనేజు, పైప్ లైన్ రిపేరు చేయగలిగాను. 15th ఫైనాన్స్లో జంగాలపల్లి హ్యామ్లెట్ విలేజ్లో 3.5 లక్షలు పెట్టి గ్రావెల్ రోడ్ నిర్మించడం జరిగింది. అలాగే వైసీపీ గవర్నమెంట్లో సహకారం లేనందువల్ల ఏ పని చేయలేకపోయాను. జేజేఎం నిధుల నుంచి 5 లక్షలు మేదమెట్లపాలెంకి, జంగాలపల్లికి 3.7 లాక్స్ వచ్చా కానీ కనీసం వర్క్ చేయడానికి కూడా నన్ను అనుమతించడం వల్ల పంచాయతీ తీర్మానం చేసి కూడా వృధాగా పోయింది. ఇప్పుడు మరలా దాన్ని రెక్టిఫై చేసుకొని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను సమన్వయం చేసుకొని ఈ ఊరికి కొత్త పైప్ లైన్ నిర్మించటకు అధికారులతో మాట్లాడటం జరిగింది. అలాగే మా అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చేటప్పటికి ఈ ఊరిని పట్టి పీడిస్తున్న రెవెన్యూ సమస్యలు, ఊరి మధ్యలో ఉండ ఇరిగేషన్ కెనాలను లైనింగ్ నిర్మించటకు దానికి మా ఎమ్మెల్యే గారి సహకారంతో పూర్తిగా నిధులు తెచ్చుకొని చేసుకోగలనని నాకు నమ్మకం ఉంది. అలాగే ఎంఆర్ఓ గారితో మాట్లాడి రెవెన్యూ సమస్యలు కూడా తీర్చడానికి సన్నద్ధం అవుతున్నాను. అలాగే మా ఊరి నుంచి జంగాలపల్లి పోవడానికి రహదారి నిర్మాణానికి లింక్ రోడ్ నిర్మాణం కొరకు మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ప్రతిపాదనలు తయారు చేసుకోవటం కూడా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడటం జరిగింది. అలాగే ఆర్ఎన్బి రోడ్ నుంచి 1.4 కిలోమీటర్ రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది, దాన్ని డెవలప్ చేసుకోవడానికి కూడా మా ఎమ్మెల్యే గారిని అడగటం జరిగింది. అలాగే గ్రామంలో అంతర్గత రోడ్లు, సిమెంట్ రోడ్లు నిర్మాణం కొరకు ఎమ్మెల్యే గారి సహకారం కూడా తీసుకొని ఈ ఉపాధి హామీ నిధుల నుంచి అయినా శాంక్షన్ తెచ్చుకొని నిర్మించగలనని, మా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో చేయగలనని పూర్తి నమ్మకంతో ఉన్నాను. మాకు ఉన్న 10 నెలల కాలంలో ఇక్కడ బ్యాలెన్స్ ఉన్న మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ పనులన్నీ కూడా చేయించుకోగలన నమ్మకంతో పూర్తిగా గ్రామాన్ని డెవలప్ చేసుకొని ప్రథమ స్థానంలో నిలబెడతానని మాటిస్తాను. సర్పంచ్ కూరపాటి మాధవ్ గారు, గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు బాబు గారు గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, వారి కుటుంబం ఎన్నో సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, అందుకే వీరి కుటుంబాన్ని సర్పంచ్గా ఎన్నుకుంటున్నారని, గ్రామస్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ కూరపాటి మాధవ్ గారు, గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు బాబు గారు చేసినా చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు టీవీ 4 న్యూస్తో వివరించారు. నా పేరు షేక్ మస్తాన్ బాషా, మాది మేదమెట్లపాలెం గ్రామం. మా విలేజ్లో గత కొంతకాలంగా రోడ్లు అవి లేకుండా ఉండేటివి. ఈ రోడ్లన్నీ కూడా మా సర్పంచ్ గారు మాధవమ్మ గెలిచిన తర్వాత మాకు రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఏదన్నా మా గ్రామంలో సమస్య ఉందంటే ఆమె దగ్గరికి వెళ్తే తొందరగా తీరిపోతుంది. ఆ నమ్మకం అయితే మాకుంది. ఈ గ్రామంలో ఇదివరకైతే అలా ఉండేది కాదు, కాబట్టి ఇప్పుడు ఏదన్నా మాకు సమస్య ఉందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే అయిపోతుంది అని ఒక నమ్మకం కలిగించారు. ఆమె అంతా బాగానే ఉంది, ఏ సమస్య ఉన్నా కూడా మాకు ఇబ్బంది లేకుండా చేస్తుంది. ఆమె ఉండాలని మేము మళ్ళీ కూడా కావాలని కోరుకుంటున్నాం. నా పేరు శ్రీనివాస, మేరమెట్లపాలెం. రోడ్లు వేపించారు, అన్నీ బాగానే ఉండి నీట్గా జరుగుతుంది. అంతా అదే మేము అసలు నడిచే వల్లే లేదు రోడ్లు, ఇప్పుడు బాగానే ఉండి.